గిరిజన సమస్యలను ఎస్కోట నియోజకవర్గ ఎమ్మెల్యే గాలి కొదిలేశారని ఆంధ్రప్రదేశ్ గిరిజన సమైక్య రాష్ట్ర అధ్యక్షుడు తుమ్మి అప్పలరాజు తీవ్రంగా మండిపడ్డారు. విజయనగరం జిల్లా వేపాడ మండలం గిరిజన గ్రామంలో పర్యటనలో భాగంగా మారిక గిరిజన గ్రామంలో సమస్యలను తెలుసుకున్నారు. నియోజకవర్గంలో ఉన్న గిరిజన గ్రామాల్లో నేటికీ అపరిష్కృతంగా ఉన్న సమస్యలను ఆయన దృష్టికి తీసుకొచ్చారు. ఎన్నికల్లో గిరిజనులను కేవలం ఓటు బ్యాంకుగా మాత్రమే పాలకులు చూస్తున్నారని తుమ్మి అప్పలరాజు ద్వారా విమర్శించారు. వైసీపీ అధికారంలోకి వస్తే గిరిజన గ్రామాల్లో ఉన్న సమస్యలను పరిష్కరిస్తామని, ఐటీడీఏ ద్వారా గిరిజన సబ్ప్లాన్ నిధులను ఎస్కోట నియోజకవర్గంలోకి తీసుకొస్తామని హామీలు ఇచ్చి విస్మరించారని మండిపడ్డారు. జిల్లాలో అత్యంత ఎక్కువ డోలీ సమస్యలు ఉన్న నియోజకవర్గ ఎస్కోటలో దారపత్రి, మారిక మొదలైన గిరిశిఖర గ్రామాలకు రహదారుల నిర్మాణం చేయడంలో విఫలమయ్యారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కొత్త వలస మండలం అప్పనదొరపాలెం గిరిజన యూనివర్సిటీ కోసం భూసేకరణ చేసిన గిరిజన రైతులకి భూమికి భూమి ఇస్తామని ఇచ్చిన మాట నిలబెట్టుకోకుండా కాలయాప చేస్తూ మోసం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. నియోజకవర్గంలో పోడు పట్టాలు ఆదివాసులకు ఇప్పించడంలో పాలకులు విఫలమయ్యారన్నారు. విజయనగరం జిల్లా ఎస్కోట నియోజకవర్గం స్థానిక ఎమ్మెల్యే గారు అధికార పార్టీ ఎమ్మెల్యే గారు అయినప్పటికీ కూడా స్థానికంగా ఉన్న ఎమ్మెల్యే గారు అందుబాటులో ఉండట్లేదు అన్నానికి ఇదే ఉదాహరణ. దీనికి కారణం ఏంటంటే రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు కటాకండిగా చెప్తున్నారు, అధికారులందరూ కూడా గ్రామాలకు వెళ్ళండి, గ్రామ సమస్యలు పరిష్కరించండి, అలాగే ఎమ్మెల్యేలు కూడా వెళ్ళండి అని చెప్తున్నప్పటికి కూడా మన ఎస్కోట నియోజకవర్గ ఎమ్మెల్యే గారు కనీసం గిరిజన పట్ల నిమ్మక నీరెత్తులాగా ఉన్నారు. దీనికి ప్రధాన కారణం ఏంటంటే విజయనగరం జిల్లాలో ఐటీడీ నుండి ఎస్కోట నియోజకవర్గానికి ఒక్కటంటే ఒకటి కూడా సప్లై నిధులు తేలేపారు. దీనికి ఉదాహరణ దారపతి విలేజ్ ఉంది. దారపతిలో విజయనగరం జిల్లాలో ఎక్కడా లేని డోలీ మూతలు ఎక్కువ జరుగుతున్నాయి, రోడ్డు సౌకర్యం లేదు. ఇంతేకాదు మారిక గిరిజన గ్రామం ఒకటి ఉంది, మారిక గిరిజన గ్రామంకి 8 కిలోమీటర్లు దట్టమైన అడవిలో కేవలం కాలునడకతో మాత్రమే వెళ్ళాలి. అలాంటి గ్రామానికి రోడ్డు శాంక్షన్ అయినప్పటికీ కూడా కనీసం రోడ్డు కోసం పట్టించుకోవట్లేదు. అంతేకాదు ఇదే నియోజకవర్గంలో రెండు గ్రామాలని షెడ్యూల్ ఏరియాలో కలుపుతున్నామని చెప్పేసి సలహా మండలి తీర్మానం చేస్తే అది ఎంతవరకు వచ్చిందని కనీసం మినిస్టర్ గారు కూడా లెటర్ ఇవ్వలేని పరిస్థితి ఏర్పడ్డది. ఇంతేకాదు ప్రధాన సంస్థ ఈ నియోజకవర్గంలో గత ప్రభుత్వంలో గిరిజన యూనివర్సిటీ అని పెడతామని చెప్పి కొత్త వలస రెల్లి డివిజన్ అప్పందొరపాలెంలో 526 ఎకరాల 25 సెంట్లు ప్రభుత్వం భూమి సేకరించింది. దానికి 5 కోట్ల రూపాయలు పెట్టి ఫెహరీ కట్టింది. అదే అప్పందొర పేదలో ఉన్న గిరిజనులకి భూమికి భూమి ఇస్తామని చెప్పి 200 ఎకరాలు ఐటీడీ నిధులతో 45 లక్షలు జెండర్ క్లియరెన్స్ చేశారు. అంతేకాకుండా ప్రతి కుటుంబానికి 2.5 సెంట్లు చొప్పున ఇంటి స్థలం ఇచ్చారు. ఈరోజు ఈ నియోజకవర్గం నుండి ఇంకో దగ్గరికి తరలిపోతుందని తెలిసిన కూడా కనీసం స్థానిక ఎమ్మెల్యే గారు అది అక్కడి నుండి పంపించకండి, గిరిజనులకు అన్యాయం చదువుద్ది, లేక గిరిజనులకు భూమి ఇవ్వాలని అడగలేని పాపాన పోలేదు. ఇలా చెప్పుకొని పోతే ఎస్కోట నియోజకవర్గంలో గిరిజనుల బతుకులు మరీ దారుణంగా ఉన్నాయి. ఒకనొకప్పుడు ఈ నియోజకవర్గం ఎస్టీ నియోజకవర్గం అయినప్పటికీ కూడా కానీ గిరిజనులకి ఎటువంటి ఉపయోగపడట్లేదు. కాబట్టి ఇప్పటికైనా స్థానిక ఎమ్మెల్యే గారు